హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జీవితంలో ఎన్నో గమ్మత్తైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. అవి ఎవరికైనా చెప్పాలన్నా నమ్మశక్యం కాకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో, ముఖ్యంగా సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయో, అప్పుడు మనం చాలా విషయాలను చూడగలుగుతున్నాం, గమ్మత్తైన విషయాలను అర్థం చేసుకోగలుగుతున్నాం. వీలైతే కన్ఫ్యూజ్ అవ్వడం లేదా అర్థం చేసుకోవడం లేదా వాటి మీద రీసెర్చ్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాంటి కొన్ని ఘటనలే మనల్ని ఆశ్చర్యగొలుపుతూ ఉంటాయి. అవి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి. అయితే ఈ ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీలో ఉన్నారు, నైట్ డ్యూటీ. ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డ్ అక్కడ సీసీ కెమెరాల్లోంచి చూస్తూ ఉన్నాడు. మరోవైపు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వెళ్ళారు. ఏమిటి అంటే, అక్కడ సీసీ కెమెరాలో ఒక మహిళ వచ్చి నిలబడ్డట్టుగా కనపడింది. వెంటనే ఎంక్వైరీ చేయడానికి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వెళ్ళారు. ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రం సీసీ కెమెరాలోంచి అక్కడ సిస్టమ్స్లో చూస్తూ ఉన్నాడు. ఇంకో ఇద్దరు మాత్రం వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఆ మహిళ కనబడట్లేదు వీళ్ళకి. సో ఫోన్లో వీళ్ళు ఇక్కడ ఇతనితో టచ్లో ఉన్నారు. అక్కడే ఉంది మహిళ అంటే అక్కడే టార్చ్ వేసి చూస్తున్నారు. ఆ మహిళ పక్క నుంచి వెళ్తున్నారు, మహిళ ముందు నుంచి వెళ్తున్నారు. కానీ వారికి ఆ మహిళ మాత్రం కనబడట్లేదు, తగలట్లేదు. ఆ మహిళ మాత్రం అలాగే నిలబడి చూస్తుంది. దెబ్బకి షాక్ అయిపోయారు ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఇతను కూడా. మరి ఏమిటి వింత, అసలు ఇదేం జరిగిందనేది మీరు కామెంట్ చేయండి. ఇక 2016లో ఒక షాప్లోకి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. వాస్తవానికి సీసీ కెమెరాలో దాని డేట్ 2016 అని ఉంది. ఎదురుగా చీకట్లో ఒక వ్యక్తి కూడా పడుకుని ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి అమాంతంగా వచ్చేసి ఆ షాప్లోకి వెళ్ళిపోయాడు. ఆ డోర్ తీసుకోవడం అలాంటివి ఏమీ లేదు, అలా స్ట్రైట్గా వెళ్ళిపోయాడు చేతులు జేబులో పెట్టుకొని. మరి ఎలా వెళ్ళిపోయాడు, ఇదేం మ్యాజిక్, అర్థం కాలేదు. అక్కడ పడుకున్న అతను కూడా చూశాడు ఇది, కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. అతను మళ్ళీ ఆ షాప్లోకి వెళ్ళిన అతను బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ షాప్లోకి వెళ్ళిన మనిషి షాప్లోకి వెళ్ళేటప్పుడు ఆ సీసీ కెమెరాలో డేట్ 2019గా మారిపోయింది. అలా షాప్లోకి వెళ్ళి బయటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 19 కాస్త మళ్ళీ 16గా మారింది. ఇది ఆశ్చర్యం. అలా ఎలా జరిగింది? ఇతను ఏమైనా టైం ట్రావెలరా? టైంలో ట్రావెల్ చేసి వస్తున్నాడా? ఇక 2019లో ఒక చీకటి సందులో సీసీ కెమెరా ఉంది. బండి మీద నుంచి ఒక వ్యక్తి అక్కడి నుంచి వస్తున్నాడు. వచ్చి సడన్గా ఆగిపోయాడు. ఆగిపోయి ఒకవైపు చూస్తున్నాడు. ఈలోపు ఒక అతను నడుచుకుంటూ వెళ్ళి అతను కూడా అదే వైపు చూస్తున్నాడు. ఆ నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి వెళ్ళిపోయాడు. కానీ బండి మీద ఉన్న అతను మాత్రం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆగిపోయాడు. ఇంతలోపు అతని దగ్గరకు ఒక బాబు వచ్చాడు. వెంటనే ఆ బాబు మీదకి బండిని విసిరేసి పరిగెత్తుకెళ్ళిపోయాడు. ఈ దెబ్బకు ఆ బాబు కూడా పరిగెత్తాడు. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాడు ఆ పెద్ద ఆయన. ఏమిటి అర్థం కాలేదు అతను, ఆ బాబు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మరి మీరేమనుకుంటున్నారో దాని మీద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.